हेलो फ्रेंड्स, वेलकम टू जय रेसिपीज। इवाल्टी रेसिपी वच्चेसी केज़वान स्वीट कॉर्न फ्राइड राइस। ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ స్లైట్లీ చాప్డ్ గార్లిక్ వేసి కాసేపు వేయించుకుందాం। వెల్లుల్లి కాస్త రంగు మారాక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకుందాం। ఒకటి సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా వేసి వేయించుకుందాం। రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకుందాం। ఈ రెసిపీ మన లంచ్ బాక్సెస్ కి కూడా ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి। ఇలా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ని కనుక పిల్లలకి చేసి పెడితే ఎంతో చక్కగా ముద్ద మిగిలించకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ। 1/2 టీ స్పూన్ అజినోమోటోని కూడా వేసి బాగా కలుపుకుందాం। 1 కప్ స్వీట్ కార్న్ ని కూడా వేసి మరొకసారి కలుపుకుందాం। 2 స్పూన్స్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ వెనిగర్, 3 స్పూన్ల కెజ్వాన్ సాస్ కూడా వేసి బాగా కలుపుకుందాం। ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా వేసి మరొకసారి కలుపుకుందాం। 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుందాం। స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వారు 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటే సరిపోతుందండి। 2 కప్పుల బాస్మతి రైస్ ని వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి। ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కెజ్వాన్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జయా రెసిపీస్।